అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన పావుబాజీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలాగో బయటికి వెళ్ళి తినలేం కదండి, సో ఇంట్లోనే చక్కగా చేసుకుని తినండి. ముందుగా ఒక బాండి పెట్టుకుని ఒక స్పూన్ వెన్న 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వెన్న కరిగిన తర్వాత ఒక కప్ ఉల్లిపాయ ముక్కలు 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ సగం వేగిన తర్వాత ఒక కప్ క్యాప్సికం ముక్కలు వేసి వేయించుకోవాలి. క్యాప్సికం ముక్కలు వేగిన తర్వాత మనం స్మాష్ చేసుకున్న ఉడకపెట్టిన బంగాళాదుంపలను వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 బంగాళాదుంపలు తీసుకున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. మనకి ఇది ఉడికిన తర్వాత ఒక కప్ టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, స్పూన్ పావుబాజీ మసాలా వేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి మళ్ళీ కలుపుకోవాలి. ఒక స్పూన్ కస్తూరి మేతి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీని మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. పావుబాజీల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం పావుబాజీ బ్రెడ్ని వేయించుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ బటర్ వేసుకొని 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పావుబాజీ మసాలా, 1/2 స్పూన్ కస్తూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పావుబాజీ బ్రెడ్ని మధ్యకి పోసుకుని ప్యాన్లో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకోవాలి. రెండు వైపులా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ పావుబాజీ మనకి రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఎలాగో ఇప్పుడు బయట తినడానికి అవ్వదు కదండి, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.